अफिलिएट मार्केटिंग वर्ड मन रीसेंट इयर्स विना दाख रीजन अफिलिएट मार्केटिंग द्वारा चाल मंदिर एव्री मंथ मोर दैन 50,000 रूपीस एर्न एंड नीन इकट्ठी एवरेज 50,000 चाल मंदते 1 lakh इवन 2 lakhs एर्न यस विन करेक्टे इंत इनकम उबे चाल मंदिर अफिलिएट मार्केटिंग स्टार्ट इंकमे अफिलिएट मार्केटिंग फुल टाइम ऐसी एव्री मंत 2 lakhs దానికంటే ఎక్కువగానే ఎర్న్ చేస్తున్నారు. yes పాజిబిలిటీస్ ఉన్నాయి. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనం ఎవ్రీ మంత్ యావరేజ్ గా 50,000 రూపాయస్ కంటే ఎక్కువగానే ఎర్న్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే నేను బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఏ విధంగా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ వర్క్ అవుతుంది, ఏ విధంగా మనం ఎర్న్ చేయొచ్చు అనేది ప్రతిదీ ఇన్ డెప్త్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మీరు నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నేను మీకోసం జెన్యున్ గా ఆన్లైన్ నుండి మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనే మెథడ్స్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్. సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే మన దగ్గర లేని ప్రొడక్ట్స్ ని సేల్ చేసి మనీ ఎర్న్ చేయడమే అఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఒక ప్రొడక్ట్ ఉంటుంది, ఆ ప్రొడక్ట్ మనది కాదు వేరే వాళ్ళది, బట్ ఆ ప్రొడక్ట్ ని మనకు నచ్చిన విధంగా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే సేల్ చేసి దాని నుంచి ఒక కమిషన్ అయితే తీసుకోవచ్చు. సో దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ గురించి ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది, రైట్? సో ఆ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో నుంచి ఏదైనా ఒక ప్రొడక్ట్ ని మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి ప్రొడక్ట్ బై చేస్తే మీకు కొద్ది కమిషన్ అయితే వస్తుంది. సో ఇదే అఫిలియేట్ మార్కెటింగ్. అండ్ ఇక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాకుండా చాలా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ ఏంటో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో క్లియర్ అయింది కదా. సో మనం నెక్స్ట్ టాపిక్ లోకి జంప్ అయిపోదాం. అడ్వాంటేజెస్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను, వినండి జాగ్రత్తగా. నంబర్ 1, నో ఇన్వెస్ట్మెంట్. మనకు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. అంటే మీ దగ్గర అసలు మనీ లేకపోయినా మీరు ఈ రోజు నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ వర్క్ అనమాట. నంబర్ 2, మీకు ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్ అవసరం లేదు, వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ని మనం ప్రమోట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నంబర్ 3, ఇది వెరీ ఇంపార్టెంట్, మనము ఈ వర్క్ ని మన ఫ్రీ టైమ్ లో చేసుకోవచ్చు. అంటే మీకు ఎటువంటి టైమింగ్స్ అంటూ అవసరం లేదు, మీరు మీ ఫ్రీ టైమ్ ని కేటాయించి ఈ వర్క్ ని అయితే చేయొచ్చు. లైక్ ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్ అయినా లేకపోతే ఆల్రెడీ ఎంప్లాయీస్ అయినా సరే మీరు మీ ఫ్రీ టైమ్ ని కేటాయించి ఈజీగా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక పర్టికులర్ టైం అంటూ లేదనమాట. అండ్ అడ్వాంటేజ్ నెంబర్ 4 వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసి ఉండి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే వన్స్ మీరు ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేశాక మనము వర్క్ చేయకపోయినా సరే ఆటోమేటిక్ గా మనీ వస్తూనే ఉంటాయి, ఓకేనా? సో దీనే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అది ఎలా ప్రవీణ్ అంటే, సింపుల్ గా చెప్పాలంటే రెన్యువల్ మోడల్ ఉంటాయి చూసారా. అంటే మనం ఒక అఫిలియేట్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసామనుకో, వాళ్ళు ఎవ్రీ మంత్ రెన్యువల్ చేసుకుంటారు లేకపోతే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటారు. రెన్యువల్ చేసుకున్నప్పుడల్లా మనకు మనీ వస్తూనే ఉంటుంది. అంటే మనం వన్స్ సేల్ చేసినామంటే మనకు ఇన్కమ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూనే ఉంటుంది, ఎప్పటి వరకు అయితే యూజర్ ఆ సర్వీసెస్ ని యూజ్ చేస్తుంటాడో అప్పటి వరకు. క్లియర్? నౌ ఇప్పటి వరకు అయితే మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసు, అఫిలియేట్ మార్కెటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి డైవ్ ఇన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి అవసరమో ప్రతిదీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ థింగ్ అయితే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక నీచ్ అయితే సెలెక్ట్ చేయాలి. నీచ్ అంటే ఏం లేదు, మనము ఒక పర్టికులర్ కేటగిరీని చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కి మీలో చాలా మంది రెగ్యులర్ గా జిమ్కి వెళ్తుంటారు, అంటే మీకు ఫిట్నెస్ గురించి బాగా ఐడియా ఉంటుంది అనుకోండి. సో అది మీ నీచ్, మీకు దాని మీద ప్యాషన్ ఉండాలన్నమాట. సో ఆ నీచ్ ని సెలెక్ట్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చాలా మంది ట్రావెలింగ్ చేస్తుంటారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ తిరగడానికి మీకు ఇష్టం. అది లోకల్ అయినా ఉండొచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయ్యిండొచ్చు, లేకపోతే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ట్రిప్స్ అయినా ఉండొచ్చు, మనీ ఏం చేసుకోవచ్చు. సో నా నీచ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ మేక్ మనీ ఆన్లైన్. సో ఈ విధంగా మీకు నచ్చిన కేటగిరీని అంటే నచ్చిన నీచ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్బాక్సింగ్ చేయొచ్చు, గ్యాడ్జెట్స్ రివ్యూస్ ఇవ్వచ్చు, కాస్ట్యూమ్స్ కి సంబంధించిన రివ్యూస్ ఇవ్వచ్చు, ఇంకా ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు, ఓకేనా? అండ్ ఇక్కడ రివ్యూస్ అని చెప్పేసి మీరు చాలా మంది ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము వీడియోస్ ప్రవీణ్ టెన్షన్ పడుతుంటారు, అవసరం లేదు, అఫిలియేట్ మార్కెటింగ్ ఖచ్చితంగా వీడియో చేయాలని ఏం లేదు. వీటి గురించి నేను తర్వాత చెప్తాను, ముందైతే మీకు ఒక నీచ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నీచ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మీరు మీ నీచ్ ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, అంటే ఒక కేటగిరీని చూస్ చేసుకున్నారు కదా. నౌ మీరు ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ లో అయితే జాయిన్ కావాలి. అఫిలియేట్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావాలంటే ఎనీ అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ లో మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ అఫిలియేట్ ప్లాట్ఫామ్ అంటే మనకు ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, ఈ రెండు కాకుండా ఇంకా చాలా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ లిస్ట్ నేను మీకు షేర్ చేస్తాను. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మనకు ఒక్క ప్రొడక్ట్ సేల్ చేస్తే 4% లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ 10% కమిషన్ వస్తుంది, రైట్? అదే మీరు మిగతా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయితే, అంటే మిగతా అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ లో జాయిన్ అయితే కనుక మీకు ఎవ్రీ సెల్ కి 1500, 3000, 5000, ఈవెన్ 10,000 రూపీస్ కూడా మీకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మీకు 30%, 50%, ఈవెన్ చెప్పాలంటే 100% కమిషన్ వచ్చే ప్రోగ్రామ్స్ కూడా అంటే అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. అంటే మనము 5,000 రూపాయలు ప్రొడక్ట్ ఒకటి సేల్ చేస్తే మనకు 5,000 రూపాయలు కంపెనీ కమిషన్ ఇస్తుంది. 5,000 వాల్యూ ప్రొడక్ట్ మీరు 5,000 రూపీస్ కి సేల్ చేసినా మనకు 5,000 రూపీస్ కమిషన్ ఇస్తుంది. అదే అఫిలియేట్ మార్కెటింగ్ మ్యాజిక్ అనమాట. అదేంటి ప్రవీణ్, 5,000 రూపీస్ ప్రొడక్ట్ మనం సేల్ చేస్తే వాళ్ళు మనకు 5,000 ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ ఏంది ప్రవీణ్ అంటే, సింపుల్ గా చెప్తా వినండి, మనము వాళ్ళకు వన్ టైం సేల్ చేసి ఇస్తాం. అంటే
వన్స్ ఒక యూజర్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళు మనకు 5,000 రూపీస్ ఇస్తారు. ఆ ప్రొడక్ట్ వాల్యూ కూడా 5,000. బట్ ఆ యూజరు ఎవ్రీ మంత్ రెన్యువల్ చేసుకుంటాడు కదా, లేకపోతే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటాడు కదా. రెన్యువల్ చేసుకున్నప్పుడల్లా మనకు ఇవ్వడు ఇంకా కమిషన్, వన్ టైం కమిషన్ ఇస్తాడు. దాని తర్వాత ఎవ్రీ మంత్ 5,000 పే చేసినా, ఎవ్రీ ఇయర్ 5,000 పే చేసినా అవన్నీ కంపెనీకే కదా. సో మనకు వన్ టైం పేమెంట్ ఇస్తాడు, తర్వాత ఎవ్రీ మంత్ ఆ కంపెనీ తీసుకుంటుంది. సో అందుకే మనకు 5,000 రూపీస్ అంటే 100% కమిషన్ అయితే ఇస్తారు కంపెనీస్. నౌ అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాకుండా ఏవేవి ఉన్నాయి ప్రవీణ్ అంటే, నేను ఇక్కడ డిస్ప్లే మీద లిస్ట్ ఇస్తాను చూడండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్లిక్ బ్యాంక్, జేవీజ్, సీజే అఫిలియేట్, ఇంకా ఇలాంటి చాలా అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ నౌ ఇక్కడ మీరు ఏ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయినా కానీ ప్రతి ప్లాట్ఫామ్ లో మీకు మీకు నచ్చిన ప్రోగ్రామ్ లో అంటే మీకు నచ్చిన కేటగిరీ మీద వర్క్ చేయొచ్చు. అంటే నేను చెప్పాను కదా మీరు ఒక నీచ్ చూస్ చేసుకుంటారని, ఎనీ నీచ్ మీద మీరు అయితే వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్లాట్ఫామ్స్ లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదంటే క్లిక్ బ్యాంక్, సీజే అఫిలియేట్, ఇంకా ఎనీ ప్లాట్ఫామ్స్ లోనే సరే మీకు నచ్చిన ప్రోడక్ట్ మీద వర్క్ చేయొచ్చు. ఎక్సెప్ట్ జేవీజు, జేవీజులో తప్ప. జేవీజులో ఏముంటాయి అంటే సాఫ్ట్వేర్స్, అప్లికేషన్స్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అంటే కంప్లీట్ గా సాఫ్ట్వేర్ కి సంబంధించిన లేకపోతే అప్లికేషన్ సంబంధించిన అయితే జేవీజులు ఉంటాయి. సో ఆ జేవీజు కాకుండా మిగతా అన్నిట్లో మనకు మాక్సిమం మనకు నచ్చిన కేటగిరీలో జాయిన్ కావచ్చు. ఇమీడియట్ గా మీరైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నేను చెప్పిన వాటిలో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో వన్స్ మీరు మీ నీచ్ ని చూస్ చేసుకున్నాక మీరు మీకు నచ్చిన అఫిలియేట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి, అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా? నౌ అఫిలియేట్ మార్కెటింగ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బిల్డ్ యువర్ ఆడియన్స్. అంటే మనము మనకంటూ ఒక ఆడియన్స్ ని బిల్డ్ చేసుకోవాలి. అది ఎలా బిల్డ్ చేసుకోవాలి ప్రవీణ్ అంటే, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి బిల్డ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ లో బిల్డ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ లో బిల్డ్ చేసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాసి కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇది వినడానికి కొద్దిగా కాంప్లికేటెడ్ అయి ఉండొచ్చు, బట్ చాలా సింపుల్, చాలా ఈజీ. ఎగ్జాంపుల్ కి మీ నీచ్ వచ్చేసి టెక్ అనుకోండి, అమెజాన్ నుంచి ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి, దాని సింపుల్ గా ఇమేజెస్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయండి, లేకపోతే ఒక రీల్ క్రియేట్ చేయండి, అన్బాక్సింగ్ అండ్ రీల్ క్రియేట్ చేయండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయండి, వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి మనకు ఫాలోవర్స్ వస్తారు, దాని తర్వాత ఆ బయో లింక్ ఇచ్చి మనం అక్కడ నుంచి కూడా మన అఫిలియేట్ ప్రొడక్ట్ ని సేల్ చేయొచ్చు. ఇది ఒకటే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఫేస్బుక్ గ్రూప్స్ లో మీరు ప్రమోషన్ చేయొచ్చు, వాట్సాప్ గ్రూప్స్ లో ప్రమోట్ చేయొచ్చు, టెలిగ్రామ్ త్రూ కూడా ప్రమోట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఆడియన్స్ అయితే బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చే టాపిక్ లో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను. నా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ అఫిలియేట్ మార్కెటింగ్ లో మనకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏ విధంగా ప్రమోట్ చేయాలి. రైట్, మీలో చాలా మందికి ఇదే క్వశ్చన్ మార్క్. డోంట్ వరీ, నేను చెప్తాను. మనము అఫిలియేట్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి 2 ways ఉంటాయి, ఒకటి ఆర్గానిక్, ఇంకొకటి నాన్ ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే మనం ఫ్రీగా ప్రమోట్ చేయడం వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. అదే నాన్ ఆర్గానిక్ అంటే సింపుల్, పేడ్, డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయడం అన్నమాట. సో ఫస్ట్ అయితే మీకు ఆర్గానిక్ లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి అనేది క్లియర్ గా చెప్తాను. దాని తర్వాత మనం పేడ్ మెథడ్స్ లోకి జంప్ అయిపోదాం. ఓకేనా? ఈ ఆర్గానిక్ మెథడ్ లో మనము బ్లాగ్స్ రాయొచ్చు. అంటే ఒక వెబ్సైట్ తీసుకొని దాంట్లో బ్లాగ్స్, ఆర్టికల్స్ రాసి ప్రమోషన్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్రీ ట్రాఫిక్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ మెథడ్ లో వెరీ ఫేమస్ అండ్ వెరీ ఈజీ మెథడ్ వచ్చేసి వీడియోస్ క్రియేట్ చేయడం. ఎస్, మీరు వినేది కరెక్టే. ఈ మధ్య మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తుంటారు. సింపుల్ గా ప్రొడక్ట్స్ తీసుకుంటారు, దాని వీడియో రూపంలో చేసి బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేస్తుంటారు. వ్యూస్ వస్తే లింక్ మీద క్లిక్ చేసి పర్చేజ్ చేసుకుంటారు, అప్పుడు అలా కమిషన్ అయితే వస్తుంది. మోస్ట్లీ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ చూస్తుంటాం. అండ్ ఈ మధ్య చాలా మంది మీషో అండ్ మింత్రా కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇక్కడ వీడియో ద్వారా అయితే ఈజీగా మనకు ఫాలోవర్స్ పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ ఫేస్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? నౌ ఇంకొక మెథడ్, అదేంటంటే బ్లాగింగ్. వెబ్సైట్ క్రియేట్ చేసి సింపుల్ గా మీకు నచ్చిన ప్రొడక్ట్ మీద ఒక ఆర్టికల్ రాసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఒక ఆర్టికల్ రాయాలి. ఇప్పుడు ఆర్టికల్ రాయాలంటే పెద్దగా మీరు ఓన్ గా థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏదైతే ప్రొడక్ట్ నచ్చుతుందో ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన చాట్ జీపీటీకి వెళ్ళి పే చేయండి, నాకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఎస్ఈ ఆర్టికల్ రాసిమంట ఇస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మీరు సింపుల్ గా వెబ్సైట్ లో పే చేయండి, అక్కడ నుంచి ఎస్ఈ ర్యాంకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ డైరెక్ట్ పే చేయడం ఇష్టం లేకపోతే కనుక ఆర్టికల్ రీవ్రైటర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. గూగుల్కి వెళ్ళి సర్చ్ చేస్తే మనకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. దానికి వెళ్ళి సింపుల్ గా ఏదైతే చాట్ జీపీటీలు కాపీ చేశారో దాన్ని పే చేయండి. దాని తర్వాత అది రీవ్రైట్ చేసి అంటే ఏ టూల్ ద్వారా మనం ఆర్టికల్ తీసుకున్నామని తెలియకుండా చేస్తుంది అనమాట. సింపుల్ గా మనిషి రాసిన ఆర్టికల్ లా ఉంటుంది అప్పుడు రీవ్రైట్ చేస్తే. దాన్ని సింపుల్ గా తీసుకెళ్ళి మీరు మీ వెబ్సైట్ లో పేస్ట్ చేస్తే దట్స్ ఇట్. మనకు ఫ్రీగా వితిన్ 5 minutes లో ఒక ఆర్టికల్ అయితే రాయచ్చు. సో ఆ విధంగా డైలీ మీరు ఒక 5 to 10 ఆర్టికల్స్ మీ వెబ్సైట్ లో రాయండి. ఇదిగా ట్రాఫిక్ అయితే వస్తుంది, ట్రాఫిక్ ద్వారా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ ఒక ఆర్టికల్ రాశాను, ఆ ఆర్టికల్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు, ఈ ఆర్టికల్ నేనే రాశాను. ఈ ఆర్టికల్ రాసినందుకు నాకు ఎవ్రీ మంత్ ఇప్పటికి కూడా ఒక 15,000 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే దీని ఇది ఒక ఆర్టికల్ నుంచి ఎర్న్ చేస్తున్నాను, ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఒక్క ఆర్టికల్ ద్వారా ఎర్న్ చేస్తున్నాను ఇన్కమ్ ఇది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు నా వెబ్సైట్, నా బ్లాగ్. సో అక్కడ నుంచి నాకు ఎవ్రీ మంత్ డీసెంట్ ఇన్కమ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నేను చూపించింది మీకు ఒకటే ఆర్టికల్, అలాంటి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సో మీరే క్యాలిక్యులేట్ చేయొచ్చు ఒక బ్లాగ్, ఒక వెబ్సైట్ ద్వారా ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనేది. నౌ ఆర్గానిక్ మెథడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ SMM అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఇంతకు ముందు చెప్పాను కదా, FB, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇంకా ఎనీథింగ్, టెలిగ్రామ్ అయినా ఉండొచ్చు, ఏదైనా సరే సోషల్ మీడియా మార్కెటింగ్ ఎందుకు వస్తుంది. సింపుల్ గా మీరు ఏదైనా ప్రొడక్ట్ తీసుకుని ఫోటో తీసి దాని మీద ఏమైనా రాయండి, ప్రొడక్ట్ బాగుందని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి, లేకపోతే వీడియో తీసి మీ వాయిస్ ఇవ్వండి, వాయిస్ ఇవ్వడం ఇష్టం, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టండి, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో సింపుల్ గా పాయింట్స్ రాసేసి అప్లోడ్ చేయండి. సో ఇంత సింపుల్ గా ఉంటుంది.
ఇది మీకు వినడానికి కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపిస్తుండొచ్చు, బట్ వన్స్ మీరు స్టార్ట్ చేశాక చాలా ఈజీ. చాలా మంది అయితే ఎయిమ్ చేస్తున్నారు, కొద్దిగా మనం యూనిక్ గా థింక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇవి ఆర్గానిక్ మెథడ్స్, అంటే ఫ్రీగా మనం ఏ విధంగా ప్రమోట్ చేయొచ్చు అనేది. నా ఇప్పుడు పెయిడ్ మెథడ్స్ ద్వారా మన అఫిలియేట్ ప్రొడక్ట్స్ ని ఏ విధంగా సేల్ చేయాలి, ఇది చాలా ఈజీ అండ్ చాలా త్వరగా ఎర్న్ చేయొచ్చు అనమాట. పెయిడ్ మెథడ్ ఫస్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్ నుంచి ప్రమోషన్ చేయొచ్చు, ఫేస్బుక్ యాడ్స్ నుంచి ప్రమోషన్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ నుంచి కూడా ప్రమోషన్ చేయొచ్చు. ఓకేనా? మీకు నచ్చిన ప్రొడక్ట్ మీద ఒక రివ్యూ ఇచ్చారనుకోండి, యూట్యూబ్ లో పెట్టారనుకోండి, వ్యూస్ రాలేవనుకోండి, సింపుల్ గూగుల్ యాడ్స్ ద్వారా వ్యూస్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? మీ వీడియోని గూగుల్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేయొచ్చు. సేమ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీ వీడియోని ప్రమోట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒక ఆర్టికల్ రాస్తారు కదా, ఆర్టికల్ ని కూడా మనం పెయిడ్ యాడ్స్ ద్వారా రన్ చేయొచ్చు, గూగుల్ యాడ్స్ ద్వారా, ఫేస్బుక్ యాడ్స్ ద్వారా. అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఎస్, మీరు విన్నది కరెక్టే. దీని ద్వారా అయితే మనకు త్వరగా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే చాలా సింపుల్. నాలాంటి యూట్యూబర్ చాలా మంది ఉంటారు అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది రీల్స్ చేస్తుంటారు కదా. ఇన్స్టాగ్రామ్ అయితే డైరెక్ట్ మెసేజ్ చేయండి అండ్ యూట్యూబ్ లో అప్రోచ్ అవుదాం అనుకోండి కనుక మీకు ఎబౌట్ సెక్షన్ వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది, సింపుల్ గా ఒక మెయిల్ అయితే రాయండి, ఇలా ఇలా మాది ఒక ప్రొడక్ట్ ఉంది మీరు ప్రమోట్ చేయండి అని చెప్పి, అండ్ అది మన ప్రొడక్ట్ అని చెప్పి, అఫిలియేట్ ప్రొడక్ట్ అని చెప్పకండి. ఓకేనా? సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ద్వారా అయితే మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే యూట్యూబ్ లో, కొంచెం ట్రస్ట్ బిల్డ్ అవుతుంది వాళ్ళ ఫేస్ వాల్యూ. ఓకేనా? సో ట్రస్ట్ బిల్డ్ అయ్యాక ఆటోమేటిక్ వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ రివ్యూ ఇచ్చినా లేదంటే ఒక ప్రొడక్ట్ ప్రమోట్ చేయించిన వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫాలోవర్స్ కొనే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ కి నేను మీకు ఒక కోర్స్ ని రిఫర్ చేశాను అనుకోండి, ఎగ్జాంపుల్ కి మీరు ప్రసాద్ టెక్ వీడియోస్ చూసి ఉండొచ్చు, లేకపోతే సింపుల్ గా తెలుగు అని ఇంకొక అమ్మాయి ఉంటే ఆ వీడియోస్ చూసి ఉండొచ్చు. చాలా చాలా డిఫరెంట్ ఛానల్స్ అని వాళ్ళందరూ అప్పుడప్పుడు ప్రమోట్ చేస్తుంటారు, వాళ్ళకైతే కమిషన్ వస్తుంది. సో మీరు కూడా వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ నీచ్ మీద, మీ కేటగిరీ మీద ఉన్న వాళ్ళని అప్రోచ్ కావాలి. మీరు హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద వర్క్ చేశారనుకోండి, టెక్ వాళ్ళని అప్రోచ్ అయితే వేస్ట్. సో మీకు సంబంధించిన ఛానల్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, లేకపోతే లేదంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. సో అర్థమైంది కదా, మీ కేటగిరీ వాళ్ళనే చూస్ చేసుకోవాలి. ఓకేనా? మీరు ఏదైతే ప్రొడక్ట్ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ మీద వీడియోస్ చేస్తున్నారా లేరా, అది రిలేటెడ్ ఉందా లేదా చూసుకొని వాళ్ళని అప్రోచ్ అయ్యి మనం అయితే ప్రమోషన్ చెప్పాలి. సో ఫ్రెండ్స్, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మీకైతే ఒక క్లియర్ ఓవర్వ్యూ ఐడియా ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఒక బోనస్ అయితే ఇవ్వబోతున్నా, ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి ఆ బోనస్. ఆ బోనస్ వచ్చేసి మీకు నేను ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేశాను. ఈ ఎక్సెల్ షీట్లో కంప్లీట్గా మీకు అన్ని అఫిలియేట్ ప్రొడక్ట్స్కి సంబంధించిన, మోర్ దెన్ 30 అఫిలియేట్ ప్రొడక్ట్స్కి సంబంధించిన వెబ్సైట్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఆ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఏంటో అర్థమవుతుంది. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆ కమిషన్స్ కూడా హై కమిషన్స్ అనమాట. ఒక ప్రొడక్ట్ సెల్ చేస్తే ఈజీగా 1,000 to 5,000 రూపీస్ వరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో అలాంటి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ నేనైతే మీకోసం లిస్ట్ కంప్లీట్గా ప్రిపేర్ చేసి ఒక ఎక్సెల్ షీట్లో అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఆ ఎక్సెల్ షీట్ అయితే నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. సో ఒకవేళ మీకు ఆ ఎక్సెల్ షీట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకైతే అక్కడ నేను లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి సింపుల్గా మీకు నచ్చిన అఫిలియేట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి క్లియర్గా ఇన్డెప్త్గా ఒక నాలెడ్జ్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. స్టిల్ మీకేమైనా డౌట్స్ ఉంటే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ నిచ్చి మీద వర్క్ చేద్దాం అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అఫిలియేట్ మార్కెట్ గురించి ఇంకా ఇన్డెప్త్గా నాలెడ్జ్ కావాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, క్లిక్ బ్యాంక్ గురించి, అమెజాన్ గురించి, ఇంకా చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కాపీ పేస్ట్ వర్క్ అని చెప్పి నా ఛానల్లో వీడియోస్ అయితే లిస్ట్ ఇచ్చాను. మీరు దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా ఇంకా మీకు ఇన్డెప్త్గా ప్రాక్టికల్గా ఇంకా వీడియోస్ కావాలి ఇప్పుడు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే పింగ్ చేయండి, వి వాంట్ మోర్ వీడియోస్ అని. ఖచ్చితంగా మీకు అఫిలియేట్ మార్కెటింగ్ మీద మళ్ళీ వీడియోస్ తీసుకొస్తుంటాను. అండ్ ఫ్రెండ్స్, వీడియో ఏం చేసే ముందు నేను ఒక కోర్స్ క్రియేట్ చేశాను. ఈ కోర్స్లో మీకు డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్లో ఏ విధంగా గ్రో అవ్వాలి అండ్ వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేయాలన్న టాపిక్స్ మీద కంప్లీట్గా కోర్స్ అయితే క్రియేట్ చేశాను. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అయితే ఇంకా బాగా చెప్పాను అనమాట. ఒకవేళ మీరు జెన్యున్గా మనీ ఏం చేసుకున్నాం అనుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా అయినా సరే, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయినా సరే, ఫేస్బుక్ ద్వారా అయినా సరే, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ద్వారా అయినా సరే, కింద డిస్క్రిప్షన్లో కోర్స్కి సంబంధించిన లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.